పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఆ తర్వాత ఎమ్మెల్యే కోట ఎన్నికల్లో కూడా అనూహ్య విజయంతో టీడీపీలో జోష్ కనిపిస్తుంది ప్రజల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలోనూ మార్పు వచ్చిందన్నది టీడీపీ నేతల వాదన ఈ క్రమంలో టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఇస్తున్న స్టేట్మెంట్లు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి ఈ ఊపులో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో అభ్యర్థిని నిలబెట్టినా గెలిచేవాళ్లమని ప్రకటనలు గుప్పిస్తున్నారు నాయకులు అయితే నిజంగా అలాంటి పరిస్థితి ఉందా వైసీపీ ఎమ్మెల్యేలలో ఎవరెవరు టీడీపీతో టచ్లో ఉన్నారు అనే ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి ప్రస్తుతం వైసీపీ నుంచి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి మేకపాటి రెడ్డి కోటంరెడ్డి రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి కాకుండా జిల్లాల్లో కనీసం పది నుండి పదిహేను మంది ఎమ్మెల్యేలు ఒకరిద్దరు ఎంపీలు టీడీపీతో టచ్లో ఉన్నారని ప్రచారం చేసుకుంటున్నారు ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి కర్నూలు జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ పెద్దలతో టచ్లో ఉన్నారని అనుకుంటున్నారట అయితే ఇప్పటికిప్పుడు వీళ్లను టీడీపీలోకి తీసుకోలేని పరిస్థితి ఉందని దేశం శిబిరంలోనే చెవులు కోరుకుంటున్నారట దీనికి రకరకాల కారణాలను పార్టీ నాయకులు చర్చకు పెడుతున్నారు ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలకు ఎన్నికల్లో చోటు కల్పించాలి కోటం రెడ్డి ఆనం మేకపాటిలకు టికెట్లు ఇవ్వాలని వారి నియోజకవర్గాల్లో మొదటి నుంచి టీడీపీకి పనిచేస్తున్న వారిని కాదని వీరిని అకామిడేట్ చేయడం సవాల్తో కూడుకున్న అంశమేనని అభిప్రాయపడుతున్నారు అప్పుడే కొందరు టీడీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కడం మొదలు పెట్టారు ఈ పరిస్థితుల్లో మిగిలిన జిల్లాల్లో ఈ తరహా కుంపట్లు ఇప్పుడున్న టైంలో అవసరమానే అనే చర్చ టీడీపీ వర్గాల్లో ఉందట గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమికి గుర్తించిన కారణాల్లో వలసలు కూడా ప్రధానంగా ఉన్నట్టు టాక్ ఇరవై మూడు మందిని వైసీపీ నుంచి తెచ్చుకుని వారిలో చాలా మందికి ఎమ్మెల్యే టికెట్స్ ఇచ్చి మంత్రి పదవులు ఇస్తే వారిలో తిరిగి అసెంబ్లీలో గొట్టిపాటి రవి మినహా ఎవరూ అడుగుపెట్టలేదు ఈ క్రమంలో గతంలో చేసిన తప్పులే మళ్లీ చేస్తే వచ్చే ఎన్నికల్లో గత ఫలితాలే రిపీట్ అవుతాయని ఆందోళన చెందుతున్నారట గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం తమతో టచ్లో ఎంతమంది ఉన్నా వారిని టీడీపీలోకి తీసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని అనుకుంటుందట అధిష్టానం ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో అభ్యర్థిని నిలబెట్టలేదనేది ఓ చర్చ వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి సీట్ ఖాయమని చెబితే మరిన్ని ఓట్లు పడవనే చర్చ జరుగుతుందట కానీ అందరికీ సీట్ హామీ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఒక అభ్యర్థికే పరిమితమయ్యారనేది మరికొందరి వాదన ఇది కూడా ఒకందుకు మంచిదే అని తమ సంఖ్యాబలం ప్రకారమే టీడీపీ పోటీ చేసిందనే చర్చ జనాల్లోకి వెళ్ళిందని తెలుగు తమ్ముళ్లు సమాధానపడుతున్నారట అయితే టీడీపీ చెబుతున్నట్టు అంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారా లేక ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపూపులో ఆ ప్రకటనలు చేస్తున్నారా అనేది మరో వాదన